Good morning children, welcome to the class. So far, we are discussing about polynomials. Today let us discuss about the exercise 3.1 problem number 5. Okay. Check whether 3 and minus 2 are the zeros of the polynomial P of X when P of X is equal to X square minus X minus 6. What he is asking? We have to find. అదర్ దీస్ టూ త్రీ అండ్ మైనస్ టూ ఆర్ ద జీరోస్ ఆఫ్ ద ఆర్ నాట్ కదా జీరోస్ ఆఫ్ ద పాలినామియాలో కాదా అని చెక్ చేయాలి అంతే ఇంతకుముందు మనం ఫోర్త్ ప్రాబ్లంలో చేసినాం కదా సేమ్ అలాగే ఇప్పుడు కూడా చెక్ చేయాలి అయితే ఇప్పుడు త్రీ అండ్ మైనస్ టూ ఇచ్చినాడు అప్పుడేమో సేమ్ నెంబర్స్కి ప్లస్ మైనస్ తీసుకున్నాము ఇక్కడ కొద్దిగా మార్చినారు అంతే ఓకే సొల్యూషన్ ఎట్లా చేస్తాం చూడండి దీన్ని మనం ఫస్ట్ పాలనామియాలు రాసుకుందాం ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ సిక్స్ కదా దీంట్లో వాల్యూస్ ఎక్స్ వాల్యూ ఫస్ట్ ఒకసారి త్రీ తీసుకుందాం మళ్ళీ నెక్స్ట్ మైనస్ టూ సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం ఇఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు త్రీ అంటే ఎక్స్ వాల్యూని ఎంత తీసుకున్నాం త్రీ తీసుకున్నాం తీసుకున్నప్పుడు ఇందులో ఎక్స్ ఉన్న చోటంతా మనం త్రీని సబ్స్టిట్యూట్ చేయాలి సో ఇప్పుడు ఆఫ్ త్రీ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ అంటే త్రీ స్క్వేర్ మైనస్ ఎక్స్ అంటే త్రీ మైనస్ సిక్స్ ఇంకా అట్లే రాసుకోవాలి ఏం లేదు కాబట్టి సో త్రీ స్క్వేర్ అంటే త్రీ ఇంటూ త్రీ నైన్ మైనస్ త్రీ మైనస్ సిక్స్ ఇక్కడ చూడండి నైన్ మైనస్ త్రీ అంటే సిక్స్ సిక్స్ మైనస్ సిక్స్ అంటే జీరో సో ఈ వాల్యూ పిఎఫ్ త్రీ ఏమొచ్చింది మనకి జీరో వచ్చింది పిఎఫ్ త్రీ ఏమొచ్చింది మనకి జీరో వచ్చింది ఓకే అలాగే ఇప్పుడు ఎక్స్ఇజ్ ఇక్వల్ టు మైనస్ టూ తీసుకుందాం ఇఫ్ ఎక్స్ఇజ్ ఇక్వల్ టు మైనస్ టూ అప్పుడు ఏమవుతుంది ఇది ఈక్వేషన్ చూద్దాం పాలనామీలో ఏమవుతుందో చూద్దాం ఎక్స్ ప్లేస్లో మనం ఏం రాయాలి మైనస్ టూ రాయాలి టూ హోల్ స్క్వేర్ మైనస్ టూ మైనస్ సిక్స్ అలాగే రాసుకోవాలి మైనస్ టూ స్క్వేర్ అంటే టూ స్క్వేర్ అంటే ఫోర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సో మనకి ఏమొస్తుంది ఫోర్ వచ్చింది కదా ఫోర్ మైనస్ టూ మైనస్ సిక్స్ అంటే ఇవి రెండు సేమ్ గుర్తులు ఉన్నాయి సో సేమ్ గుర్తులుంటే ఏం చేయొచ్చు యాడ్ చేయొచ్చు ఈ రెండు టర్మ్స్ని మనం యాడ్ చేస్తున్నాం సిక్స్ టూ యాడ్ చేస్తే ఎయిట్ వస్తుంది గుర్తు మాత్రం పెద్దదానికి ఉన్నది పెట్టుకుంటాం కాబట్టి మైనస్ ఈ విధంగా వచ్చింది ఇప్పుడు ఏం చేయాలా మైనస్ ఎయిట్ ఇక్కడేం గుర్తు లేకుంటే ప్లస్ ఫోర్ ఉన్నట్లు ఎయిట్ ఫోర్ వేరు వేరు గుర్తులు ఉన్నాయంటే సబ్ట్రాక్షన్ చేస్తాం ఎయిట్లో ఫోర్ పోతే ఫోర్ వస్తుంది పెద్దదానికి ఉన్న గుర్తు మైనస్ సో మనకు ఆఫ్ మైనస్ టూ ఎంత వచ్చింది మైనస్ ఫోర్ చెక్ వెదర్ త్రీ అండ్ మైనస్ టూ ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అన్నాడు అంటే ఇందులో త్రీ ఈజ్ జీరో ఆఫ్ ద పాలినామియల్ ఎందుకంటే వాల్యూ జీరో వచ్చింది కానీ మైనస్ టూ ఈజ్ నాట్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్ అలా రాయాలన్నమాట దేర్ ఫోర్ త్రీ ఈజ్ అంటే త్రీ అన్నది జీరో ఆఫ్ ద పాలినామియల్ మైనస్ టూ అన్నది ఇట్ ఈస్ నాట్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్ ఈ విధంగా మనము కంటిన్యూ చేయాలి ఎంత సింపుల్ ఉంది కదా ఏం లేదు సబ్స్టిట్యూట్ చేయాలి ఆ వాల్యూస్ని ఇచ్చిన ఎక్స్ వాల్యూస్ని మనం ఇక్కడ పాలినామియాలో సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ కనుక్కుంటే అయిపోతుంది